తాజా 30 ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇంకా ముసుగులు ఎందుకు అనుకున్నారేమో కానీ, అన్నింటిలో మనం కలిసి చేస్తున్న పని ఒకటే కదా అనుకున్నారేమో కానీ, వైకాపా జనసేనలు ఫస్ట్ మీటింగ్ హైదరాబాద్లో ప్లాన్ చేసుకున్నారట. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఒక ప్రముఖ హోటల్లో ఇరు పార్టీల నేతలు సమావేశం అయ్యారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. దాదాపు గంట పైగా ఈ సమావేశం జరిగిందట. ఈ భేటీలో జనసేన కీలక నేత అయినటువంటి శంకర్ గౌడ్, మహేందర్ గౌడ్, పవన్ వ్యక్తిగత సహాయాలు వేణుకు, చక్రవర్తి పాల్గొన్నారు. వైకాపా నుంచి ఆ పార్టీ నేగల నేతలు కూడా వచ్చారని తెలుస్తోంది. వారి పేర్లు ఇంకా తెలియలేదు. అయితే మొదటగా వీరి భేటీని తెలుసుకున్నటువంటి ఓ మీడియా సంస్థ అక్కడికి ముందుగానే వచ్చి కాచుకొని కూర్చుంది. అక్కడికి వచ్చిన వారు ఆ మీడియాను చూసి జారుకుని పోయారట. మళ్ళీ ఒక గంట తర్వాత ఆ మీడియా సంస్థ ప్రతినిధులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీని ఎలా నిర్వహించాలి, భవిష్యత్తులో కలిసికట్టుగా టీడీపీని ఎలా దెబ్బకొట్టాలి, చంద్రబాబుని పరిపాలన నుంచి ఎలా డైవర్ట్ చేయాలనే విషయంపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో జనసేన సలహాదారుడు చింతల్ బస్తీ దేవ్ కూడా రావాల్సి ఉండగా చివరి నిమిషంలో మీడియా అంతా అక్కడే ఉందని తెలుసుకుని సైలెంట్ అయిపోయారట. ఇక్కడికి రాకుండా వెళ్ళిపోయారని తెలుస్తోంది. దాదాపు గంటన్నరపాటి సమావేశం జరిగిందని, స్కైప్ కాల్స్లో మిగిలిన ప్రముఖ నాయకులతో కూడా ఈ మీటింగ్ జరిగిందని అంటున్నారు. అయితే ఈ భేటీపై అటు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, వైకాపా కార్యకర్తలు, జగన్ అభిమానులు కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో ఏ విషయాలపై చర్చ జరిగింది, అసలు ఈ భేటీ ఎందుకు జరిగిందనే దానిపై స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. మరోపక్క జనసేన వైకాపా నేతలు దాదాపు అందరూ ఒకే ఫ్రేమ్తో ఒకే మైండ్ సెట్తో కలిసి పనిచేస్తున్నారు. ఈ రెండు పార్టీలు మోడీని ఒక అంటే ఒక మాట కూడా అనకుండా, కనీసం మోడీ అనే పేరు కూడా తలుచుకుండా సైలెంట్గా తమ పని తాము చేసుకుంటున్నాయి. మరోపక్క ఇరు పార్టీల నేతలు మోడీపై పోరాడుతున్నటువంటి చంద్రబాబుపై మాత్రం ప్రతిరోజు విరుసుకుపడుతున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.